నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ సోషల్ మీడియా ప్రేమలు సరిహద్దులు దాటుతూనే ఉన్నాయి మొన్న సీమా నిన్న అంజు ఘటనలు జరగగా తాజాగా శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి తాపి మేస్త్రి లక్ష్మణ్ల మధ్య ఆరేళ్ల ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారి శ్రీలంక దాటి చిత్తూరు జిల్లాకు చేరుకుంది చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో ఆరేళ్ల క్రితం ఫేస్బుక్లో శ్రీలంక యువతి విఘ్నేశ్వరికి మధ్య పరిచయం అయింది తాజాగా చిత్తూరు జిల్లా వీకోట మండలానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడిని పరిణయం ఆడింది విఘ్నేశ్వరి తాపిమేశ్రీ లక్ష్మణ్ల మధ్య ఆరు సంవత్సరాల ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరవై రోజుల క్రితం వీకోట మండలం ఆరిమాకులపల్లికి లవ్ సీన్గా మారింది శ్రీలంక నుంచి వీకోటకు లొకేషన్ మారడంతో పెద్దల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో పదిహేను రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు ఇక అంతా సుఖాంతమే అనుకునే సమయంలో ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది ఆగస్టు నాటికి విఘ్నేశ్వరి వీసా గడువు ముగియడం అసలు చిచ్చుకు కారణమైంది శ్రీలంక యువతి ప్రేమ పెళ్లిపై ఆరా తీసిన పోలీసులు చిత్తూరు ఎస్పీ ఆఫీసుకు పిలిచి వీసా గడువు వివరాలు సేకరించడంతో టూరిస్టు వీసా గడువు ముగుస్తున్న విషయం వెలుగులోకొచ్చింది దీంతో గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు పోలీసు సిబ్బంది శ్రీలంకలో ఉన్న విఘ్నేశ్వరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి విదేశీ యువతిని చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు ఇక విఘ్నేశ్వరి భర్త కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే